దీని వల్ల అభ్యుదయము అంటే సమాజక్షేమము, నిశ్రేయం అంటే వ్యక్తి శ్రేయం. దీని వల్ల వ్యక్తి శ్రేయము సమాజ శ్రేయము రెండు నిర్మాణం అయితే దాన్ని ధర్మం అంటారు. వ్యక్తి బాగుపడాలి, సమాజం బాగుపడాలి. కమ్యూనిజం ఏమో సమాజం బాగుంటుంది, వ్యక్తి నష్టపోతుంది. పెట్టుబడిదారు వ్యవస్థలో వ్యక్తి బాగుంటాడు, సమాజం నష్టపోతుంది. ధర్మంలో ఇది అయితే ఆ రెండు కూడా రాజ్యం ద్వారా నిర్మాణం అయితే ఇప్పుడు చెప్పినాడు రెండు కూడా రాజ్యం అంటే అధికారం ద్వారా నిర్మాణం అయితే అయితే ధర్మం అనేది ఏమో వ్యక్తి ద్వారా నిర్మాణం అయితే ఇందులో ఏమంటారంటే ఏంటి ధర్మం అంటే అభ్యుదయం ఎట్లా కలుగుతుంది అంటే ఆయన అంటే ధర్మం దశ గుణం అంటున్నమాట. పది గుణాలు ఉండదు అంతే. ఏంటి పది అంటే అహింస, బ్రహ్మచర్యం, అపరిగ్రహణ, అస్తేయం, తర్వాత ఇంకోటి ఇంకోటి ఉంది ఐదు. ఈ సమాజక్షేమం దృష్టి జరగాలి అంటే అహింస, అహింస జరగకూడదు. అది బయట కాదు, వీడు వీళ్ళు కూడా వీడు నియంత్రించుకోవాలి. ఎవరికి వాడు అహింస, సత్యం, అస్తేయం తనకి ఎంత కావాలనో అంత, అపరిగ్రహణ ఇతర సొత్తు మనం ఆశించవచ్చు, బ్రహ్మచర్యం అంటే ఈ దీనికి ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి, అధికం కానీ మైనస్ కానీ ఈ సమాజక్షేమం దృష్ట్యా. తర్వాత వ్యక్తి శౌచము అంటే శుభ్రంగా ఉండడం, సంతోషము, తపస్సు, నిరంతరంగా ఒక పని చేయడము, అంత భగవంతుంది అని పని చేయడము, సత్సంగం, సత్గంధ ప్రకటన చేయడం, ఈ ఐదేమో వ్యక్తిని సేవ్ చేస్తుంది. ఆ ఐదేమో సమాజం ఎప్పుడైతే తనకు ఎంత కావాలో అంత సంపాదించుకోండి, సంఘర్షణ వచ్చే ప్రసక్తి లేదు. ఈ విషయాలు చెప్పక మనం ఇంక మిగతా ఏం చెప్పినా అక్కడ చెప్తున్నమాట. ఇప్పుడు తనకు ఎంత కావాలో అంత జీవించాడు అనుకోండి, ప్రకృతి తనకు కావాల్సినంత ఇచ్చిందండి తప్పకుండా. సృష్టిలో ఏ జీవరాశి కూడా తిండి లేకుండా చేస్తలేదండి, ఒక మనిషి తప్ప మనిషి ఒకటే చేస్తుంది తిండి లేకుండా. కారణం ఏంటంటే అందరిది వీడే తీసుకుంటారు, ఎంత నాకే కావాలి, మీరు ఇక్కడ పడుకోండి అందనా ఆ ఇంట్లోకి పోవాలా మా రూమ్లో మేము